హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ఎస్ థాట్స్. చూసారా, గుమ్మడి పండు అండి, తీపి గుమ్మడి పండు. దీంతో కూర వండుకుంటే భలే టేస్ట్గా ఉంటుందండి. నువ్వుల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, 1 కేజీ గుమ్మడి పండు లేదా 1 కేజీ గుమ్మడి పండు ముక్కలు తీసుకొని మీద తొక్క తీసేసి లోపల గుజ్జు పిక్కలు కూడా తీసేసి శుభ్రం చేసుకోవాలి. ఇంతేసి ముక్కలుగా తరుక్కొని తర్వాత ఆ చిన్న ముక్కలుగా 2 వేళ్ళ సైజులో ముక్కలు తరుక్కొని వాటిని శుభ్రం చేసుకొని ముక్కలు ములిగేంత వరకు నీళ్లు వేసి స్టవ్ పై పెట్టి ఉడకబెట్టుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత ఆ నీటిని వదిలేసి ముక్కలను తీసుకొని కూర వండుకోవాలండి. లేదంటే నీళ్లుంటే ముడుకులు పట్టేస్తాయని. ఇలా 100 గ్రాములు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా తరుక్కొని ఒక పక్కన ఉంచుకోవాలండి. అలాగే తెల్లుల్లి కూడా అవసరం ఉంటుంది. తెల్లుల్లి 1-2 పాయలు విడగొట్టేసి చక్కగా తొక్క తీసి ఉంచుకోవాలండి. 6-7 పచ్చిమిరపకాయలు లేదా 8 వరకు వేసుకో, ఎక్కువ కూడా వేసుకోవచ్చండి, బాగానే ఉంటుంది, కారం ఏం రాదు. అలాగే 100 గ్రాములు 125 గ్రాములు నువ్వులు తీసుకొని దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చల్లారేంత వరకు ఆగి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఈలోగా పొయ్యిపై కడాయి పెట్టుకొని అలా ఇలా 3-4 చెంచాల వరకు నూనె వేసుకొని పోపు వేసుకోవాలండి. పోపు వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత పోపు వేసుకోవాలి. మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని పోపు వేసుకున్న తర్వాత పోపు బాగా వేగాలండి. పోపు వేగిన తర్వాతనే కూర సిద్ధం చేసుకోవాలి. ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న ముక్కలు కూడా వేయాల్సి ఉంటుంది. అలాగే తరిగి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తరిగి ఉంచుకున్నాం కదా, ఆ తరిగి ఉంచుకున్నవి కూడా పోపులో వేసేసి తల్లుల్లిపాయలు కూడా వేసేసి తల్లుల్లిపాయలు పేలకుండా చూసుకోవాలి త్వరగా. అవన్నీ వేసేసి ఒకసారి వేడెక్కనిచ్చి కాస్త వేడెక్కగానే మామూలు ఉల్లిపాయలు వేసిస్తే తల్లుల్లిపాయలు పేలటానికి అవకాశం ఉండదండి. లేదంటే చితక్కొట్టు వేసుకునన్నా వేసుకోవచ్చండి. చక్కగా నూనెలో వేగిన తర్వాత మామూలు ఉల్లిపాయలు, నీరు ఉల్లిపాయలు అంటారు, నీరు ఉల్లిపాయలు వేసుకొని నీరు ఉల్లిపాయలు కూడా కొంచెం వేగనివ్వాలి. చిన్న పచ్చివాసన పోయేంతవరకు వేగితే చాలు. మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఉడకబెట్టిన ముక్కలు వేసిన తర్వాత కూర ఉడుకుతుంది, ఉడికేటప్పుడు కూడా ఉల్లిపాయ మెత్తబడిపోతుంది. అప్పుడు ఇలా వేగిన తర్వాత తీపి గుమ్మడికాయ ముక్కలు ఉడకబెట్టి ఉంచుకున్నాం కదా, దీనికి పసుపు కానీ ఉప్పు కానీ ఏమీ వేయలేదండి, వేయకుండానే ఉడకబెట్టాం. అయినా సరే త్వరగా మెత్తబడిపోతుంది. ఇలా ముక్కలన్నింటినీ పోపులు వేసుకున్న మూకుడులోకి మార్చుకొని వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలండి. సాధ్యమైనంత వరకు అట్లకాడ అలాంటివి వినియోగించకుండా, ఇన్స్ట్రుమెంట్ ఏది వాడకుండా కలిపితే ముక్క సాధ్యమైనంత వరకు ఎక్కువ శాతం చితికిపోవటానికి అవకాశం లేకుండా ఉంటుంది. లేదంటే త్వరగా చితికిపోతుందండి, ముక్క మెత్తగా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన బంగాళదుంపలాగా ఇది కూడా చాలా మెత్తగా ఉంటుందండి. అలా కాడలు ఉండే మూకుడులు అయితే కలుపుకోవడానికి బాగుంటుంది. అలా మొత్తం అంతటికీ ఈ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, మొత్తం ముక్కలన్నింటికి నూనె వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వాటికి పెట్టేలా కలిపేసి ఒకసారి మూత పెట్టుకోవాలి. ఇలాగా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో నువ్వులు వేసి మిక్సీ పట్టించుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత అట్లకాడతో నెమ్మదిగా మెత్తబడింది లేనిది చూసుకొని అలా నెమ్మదిగా కలుపుతూ ఉండాలండి. స్పీడ్గా కలిపితే ముక్కలు చితికిపోతాయి, చితికిపోయి పేస్ట్లో అయిపోతుంది కూర. పేస్ట్లో అయిపోతే తినటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇలా కలుపుకుంటే ముక్క పేస్ట్ అవ్వకుండా ముక్క ముక్కలా ఉంటూ ఆఖరిని ఎలా అయినా ముక్క దగ్గర అవుతుంది. 1 చెంచా ఉప్పు లేదా మీ టేస్ట్ని బట్టి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఇది తీయగా ఉంటుంది, దీని పేరే తీపి గుమ్మడికాయ. ఇది తీయగా ఉన్న కారణంగా ఉప్పు ఎక్కువైతే దీని టేస్ట్ పోతుందండి. ఇలా నువ్వుల్ని ఇలా పొడి కొట్టుకొని ఆ పొడిని వేసే ముందు 3-4 కరివేపాకు రెబ్బలు ఆకులు చీల్చేసి ఆకుల్ని వేసేస్తే కాస్త స్మెల్ మంచి స్మెల్ వస్తుందండి.
గుమ్మడికాయ వాసన పోయి కరివేపాకు వాసన, నువ్వుల పొడి వాసన వస్తుందండి. అలాగే మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడిని కొద్దిగా వేసి పూర్తిగా ఒక్కసారి వేస్తే కలవటానికి ఇబ్బందిగా ఉంటుంది, అప్పుడు బయటకు వచ్చేస్తుంది కాబట్టి, మూకుడు చిన్నది కాబట్టి కొంచెం నువ్వుల పొడి వేసి కొంచెం ముక్కలకు పట్టేలా కలుపుకొని తర్వాత బ్యాలన్స్ నువ్వుల పొడి కూడా వేసేసి ఎంత నువ్వుల పొడి వేసుకుంటే అంత బాగుంటుందండి. పలుకుల పొడి వేసి కూడా వండుకుంటారు, పలుకుల పొడి వేసుకున్నా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా నువ్వుల పొడి మొత్తం పరిచేసి మొత్తం అందరికీ కలపాలండి. మొక్క విడిపోకుండా సాధ్యమైనంత వరకు మొక్క చితక్కకుండా మొక్క మొక్కలా ఉంటూ కలుపుకుంటే లాస్ట్కి మెత్తబడుతుంది. చూసారు అలా బాగా మెత్తబడింది, అలా దగ్గర అయిపోతుంది కూర అంతాను. మీరు మూకుడు నిండా మొక్కలు వేస్తే మూకుడికి అరవంతు తగ్గిపోతుంది. దీనికి పసుపు వేయాల్సిన అవసరం అయితే లేదండి, ఎందుకంటే నువ్వుల పొడి వేసేటప్పుడు సాధ్యమైనంత వరకు పసుపు వినియోగించరు చాలామంది. ఇలా చక్కగా కలిపేసుకుంటే ఎంత రుచికరమైన నువ్వుల పొడి తీపి గుమ్మడికాయ కూర అండి, మంచి టేస్ట్గా ఉంటుంది, తినడానికి బాగుంటుంది, రైస్లోకి చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి, నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి, లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.